Garuda Express, an international courier service. వెల్కమ్ టు యోయో న్యూస్ 24. నేను రవి. సచిన్ను భారత్ క్రికెట్ అభిమానులు దేవుడిలా అభివర్ణించుకున్నారు. 100 కోట్ల మంది గుండెల్లో సచిన్ స్థానం సంపాదించడం అంటే అంత వట్టి మాటలు కాదు. దాని వెనక సచిన్ పడిన కష్టం అంతా ఇంత కాదు. ఆట కోసం ఫోర్లు సిక్సర్లతో సెంచరీల మీద సెంచరీలు బాదిన సచిన్ ఇప్పుడు మళ్ళీ తన పాటతో సిక్సర్ కొడతాడా? మీరే చూడండి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ నెల 23న సోనీ ESPN ఛానల్లో ప్రసారం కాబోతోంది. అంటే ఏప్రిల్ 23న టెలికాస్ట్ అవుతోంది. సచిన్ 44వ జన్మదినం సందర్భంగా లిటిల్ మాస్టర్ పేరిట ప్రత్యేక చిత్రాన్ని నిర్మించారు. తన క్రికెట్ కెరీర్ ఆరంభం నుంచి 2011 వన్డే ప్రపంచ కప్ వరకు జరిగిన సంఘటనలు ఇందులో కనిపించనున్నాయి. భారత జట్టుకు సుదీర్ఘకాలం సేవలు అందించిన సచిన్ కు ప్రపంచ కప్ తో వీడుకలు పలికే ముందు ఆటగాళ్లు భావోద్వేగానికి గురైన తీరు ఈ చిత్రంలో చూపించనున్నారు. భారత క్రికెట్ ప్రేమికులు, సచిన్ ను ఆరాధించే అభిమానులు ఒక గొప్ప స్టోరీని గుర్తు చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. నేను చాలా అదృష్టవంతుణ్ణి. కొంత సమయం సచిన్తో గడిపే అవకాశం రావటం నాకు లభించిన గొప్ప అవకాశం. 2011 ప్రపంచ కప్ జట్టులో సచిన్తో కలిసి పయనించిన తీరును సహచర ఆటగాళ్లు వివరించారు. ఇదంతా ఒక గొప్ప కథ అవుతుందని చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ చోప్రా తెలిపారు. 1989లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తన క్రికెట్ కెరీర్లో మొత్తం 100 శతకాల్ని సాధించాడు. 1989 నుంచి 2013 వరకు 200 టెస్టులు ఆడిన సచిన్ ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. మరి ఇన్ని ఘంటలు సాధించిన సచిన్ మరి తన పాటతో సిక్సర్ కొడతాడా, క్లీన్ బౌల్డ్ అవుతాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను రవికుమార్. నమస్తే. చూస్తూనే ఉండండి యోయో టీవీ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.